స్తోత్రం ప్రభువైన యేసుక్రీస్తు నామమున కల్వరి సందేశం ప్రేక్షకులందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దిన కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అందరూ తలలు వంచి ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు గొప్ప తండ్రి, మా ప్రభువా, మీ ప్రేమను బట్టి, కృపను బట్టి, మీ యొక్క దీర్ఘ శాంతమును బట్టి, మీ కృపా సమృద్ధిని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మా యొక్క సృష్టికర్తవైన నీవు మీ చేతితో చేయబడిన మనుషులమైన మమ్మలను ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా. మీ ప్రేమను బట్టి మేము జీవించగలుగుతున్నాం, బ్రతుకుతూ ఉన్నాం ప్రభా. మీ ప్రేమను బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మరి మీ ప్రేమను అనేక మంది తెలుసుకోవలసి ఉన్నది. మీ ప్రేమలో ఉండే సంతోషాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసి ఉన్నది. మీ మాటల్లో ఉండే నిత్య జీవాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవలసి ఉన్నది. కాబట్టి ఈ సమయాన్ని దీవించండి. ఈ మాటలు అనేకులకు నిత్య జీవము కలిగించినట్లు ప్రతి హృదయముతోనూ మీరు మాట్లాడమని, మీ దీవెనల ఆశీర్వాదాలు ఈ వాక్యం అనే ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుచు ఈ సమయాన్ని దీవించమని యేసయ్య నామాన స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, దేవుడు దీర్ఘశాంతము కలిగిన వాడు. దీని కొరకు మనము బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని ఆదికాండము 6:3 చదువుకుందాం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. దేవుడు తనలో తాను మాట్లాడుకునే మాట ఇక్కడ రాయబడి ఉన్నది. దేవుడు తాను ఆలోచిస్తూ ఉన్నాడు, తాను మాట్లాడుతూ ఉన్నాడు తనలో తాను. ఈ మాటను బట్టి దేవుని యొక్క మనస్సు ఏమిటి, దేవుని యొక్క ఆలోచనలు ఏమిటి, దేవుని యొక్క హృదయము ఏమిటి అనేది మనము అర్థం చేసుకోవచ్చు. భూమి మీద నరులు విస్తరిస్తూ ఉన్నారు. దేవుడు ఆదామును హవ్వను సృష్టించిన తర్వాత వారు పిల్లలు కన్నారు, ఆ పిల్లలు భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. అయితే ఒకానొక సమయంలో ఏమైంది అంటే, దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహము చేసుకున్నారు. ఈ సందర్భంలో దేవుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని అంటూ ఉన్నాడు. ఏమిటి ఈ మాటకు అర్థము? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని దేవుడు ఎందుకు అంటూ ఉన్నాడు అనే సంగతి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఎల్లప్పుడూ వాదించదు ఈ మాటని మనము దేవుడు మానవుల పట్ల కోపంగా మాట్లాడుతున్నాడని, లేదంటే నెగిటివ్గా మాట్లాడుతున్నాడని మనం భావించవచ్చును. కానీ ఈ వాక్యాన్ని మనము చక్కగా చూసినట్లయితే దీంట్లో దేవుని యొక్క మనసు మనకి అర్థమవుతుంది. ఏమిటి దేవుని యొక్క మనసు అంటే, ఆయన అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వాదించదు, వాదన అంటే ఏమిటి? గొడవ పెట్టుకోవడం, తగాదా పెట్టుకోవడం, జగడమాడడం. దేవుడు అంటున్నాడు, నేను నరులతో అంటే మనుషులతో నేను ప్రతిసారి వాదన పెట్టుకోను, ప్రతిసారి వారితో నేను జగడమాడను, వారితో నేను గొడవ పెట్టుకోను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నా ఆత్మ నరులతో వాదించదు అంటున్నాడు. దేవుడు మనుషులతో
గొడవ పెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన అందుకు ఎంత మాత్రం ఇష్టపడట్లేదు. దేవుడు మనుషులతో సమాధానాన్నే కోరుకుంటూ ఉన్నాడు. మనందరితో కూడా దేవుడు సమాధానంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటను మనం చక్కగా అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మనుషులతో సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు అనే సంగతి మనము గ్రహించవచ్చు. సమాధానాన్ని దేవుడు మనుషులతో కోరుకుంటున్నాడు. అలాగే దాని క్రింద ఉన్న మాట కూడా మనం ఒకసారి చూద్దాం. వారు తమ అక్రమ విషయములో నరమాతులై ఉన్నారు. ఇక్కడ చూడండి, వారు తమ అక్రమ విషయములో, అక్రమము అంటే క్రమమైన జీవితము వారు జీవించడము లేదు. అక్రమము వాళ్ళు చేస్తూ ఉన్నారు. అక్రమము అంటే పాపము, క్రమము లేకుండా జీవించడం. దేవుడు చెప్తున్నాడు వాళ్ళు అక్రమంగా ఉన్నారు అని. అక్రమంగా ఉన్నారని చెప్తున్నాడు, కానీ ఈ మాటలో దేవుని యొక్క కోపము మనుషుల మీద కనబడటం లేదు. దేవుని యొక్క కృప కనపడుతూ ఉంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడు వారు నరమాతృలై ఉన్నారు. అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. నరమాతృలు, నరులు. నరులంటే ఏమిటి? శరీరులు అని అర్థము. అంటే మట్టి నుంచి తీయబడిన మనిషి, శరీరధారి. ఇతన్ని నరుడు అని పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనుషుల యొక్క బలహీనతలను గుర్తిస్తూ ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే వారు శరీరము ధరించుకొని ఉన్నారు. ఆ శరీరము మట్టి నుంచి తీయబడింది. అది పాపమనే దాస్యమునకు లోబడి ఉన్నది. మానవుని యొక్క శరీరము ఎప్పుడు కూడా మనిషిని పాపం వైపు లాగుతూ ఉంటుంది. ఇది శరీరం యొక్క స్వభావము. అందుకే మానవుడు శరీరముతో జీవించినంత కాలము పాపపు శోధనలు ఎదుర్కొంటూనే ఉంటాడు. కాబట్టి మానవుడు తన అక్రమ విషయంలో అతడు నరుడుగా ఉంటున్నాడు, నరమాతృడై ఉంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మన యొక్క బలహీనతలను గుర్తెరిగి ఉన్నాడు. మనము ఏ పాటి వారము, ఎంత గొప్పవారము, మనలో ఏదైనా మంచి ఉన్నదా, ఏదైనా మంచి జరిగించగలిగిన శక్తి మానవుడికి ఉన్నదా, పాపములో పడకుండా ఉండగలిగిన శక్తి మానవుడికి ఉన్నదా అంటే లేనే లేదు. దేవునికి ఆ విషయము తెలుసండి. దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాట, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంది. కాబట్టి దేవుడు మానవుల పట్ల కృప కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. ఎందుకని? వారు పాపం చేస్తున్నారని కాదండి, వారి యొక్క శరీరాన్ని బట్టి వారు పాపము చేయకుండా ఉండలేకపోతున్నారు అనే భావాన్ని ఇందులో నుంచి మనము అర్థము చేసుకోవాలి. ఇంకొక మాట కూడా ఈ వాక్యంలో రాయబడి ఉన్నది, అదేంటంటే, అయినను వారి దినములు 120 ఏండ్లు అగునెను. అయినను, స్టిల్, అయినప్పటికీ అంటే వారు తమ అక్రమ విషయంలో నరమాతృలైనప్పటికీ కూడా వారి యొక్క ఆయుష్ 120 ఏండ్లు అగును అంటున్నాడు. అంటే ఏమిటి దీని అర్థము అంటే, దేవుడు దీర్ఘశాంతము గలవాడు అని ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడు ఇప్పుడు గుర్తెరిగి ఉన్నాడు. ఆయనకు తెలుసును మానవులు తమ అక్రమ విషయంలో నరమాతులని. అయితే ఇప్పుడు దేవుడు వారిని పూర్తిగా సంహరించాలని, తీసివేయాలని, వాళ్ళని లేకుండా చేయాలని అనుకోలేదు. వాళ్ళకి ఆయుషే లేకుండా చేయాలని దేవుడు అనుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి 120 ఏండ్ల ఆయుషును వారికి ఇస్తూ ఉన్నాడు. చూడండి,
120 ఏండ్ల ఆయుష్ దేవుడు మానవుడికి ఇచ్చాడు అంటే అర్థం ఏమిటంటే, చూసారా మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేస్తూ దేవునికి కోపం రప్పిస్తున్నాడు, దేవునికి ఆగ్రహం రప్పిస్తున్నాడు. సర్వసృష్టికర్త మన దేవుడు మనం చేసే పాపములను బట్టి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఆయన మన పాపములను బట్టి ఆయన సంతోషంగా లేడు, ఎందుకంటే మన పాపాలు దేవునికి మనలను దూరంగా చేస్తూ ఉన్నాయి, దేవునితో సంబంధాలు లేకుండా చేస్తూ ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము పాపములలో ఉండి నరకానికి వెళ్ళడం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అయితే మానవుడు తన పాపములలో నుండి నరకానికి వెళ్తూ ఉంటే దేవుడు ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనము గ్రహించవచ్చు. అయితే ఇప్పుడు దేవుడు ఒకవేళ అనుకోవచ్చు, ఇదిగో వీళ్ళ యొక్క పాపాన్ని నేను సహించలేకపోతున్నాను కాబట్టి వీరిని పూర్తిగా తుడిచివేస్తాను అని అనుకోవచ్చు, వీరికి భూమి మీద ఆయుష్యే లేకుండా చేస్తాను, భూమి మీద అసలు మనుషులనే లేకుండా చేస్తాను అని దేవుడు ఒకవేళ అనుకొని ఉండొచ్చు. కానీ దేవుడు అలాగూ అనుకోలేదు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, 120 ఏండ్ల ఆయుష్ని మానవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే ఏమిటి దీని అర్థమంటే, 120 ఏండ్లు దేవుడు మానవుని యొక్క అక్రమాన్ని సహిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు దీర్ఘశాంతము కలిగినవాడు అనే సంగతి మనము గ్రహించవచ్చు. దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క దీర్ఘశాంతము మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనము దేవునిని విడిచి దేవునిని మరచి దేవునికి దూరంగా ఉండి దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నప్పుడు దేవుడు మన మీద ప్రేమ చూపిస్తూ మన పాపములను సహిస్తూ మనల్ని శిక్షించక ఆయన ఇంకా మనం మారుతాం, మనం మారాలి, పాపము నుండి శాపము నుండి విడిపించబడాలి, నరకము నుంచి తప్పించబడాలి, మంచివారుగా మారాలి అనే ఆశతో ఆయన మన పాపములను సహిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాడు. దీనినే దేవుని యొక్క దీర్ఘశాంతము అని అంటారండి. దేవుడు మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతం అంటే, 120 ఏండ్లు ఆయన మనల్ని భరించడానికి నిర్ణయించుకున్నాడండి. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత దీర్ఘశాంతము, ఎంత కృప అనే విషయాన్ని మనము గ్రహించవచ్చు. ఈ వచనంలో దేవుని యొక్క 3 గొప్ప లక్షణాలను మనము అర్థం చేసుకోగలము. అది మొదటిది ఏమిటంటే సమాధానము. దేవుడు మనతో వాదించడానికి ఇష్టపడడము లేదు. ఆయన మనతో సమాధానము కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. 2వది దేవుని యొక్క కృప. ఆయన మన బలహీనతలను అర్థం చేసుకుంటున్నాడు. మనము కేవలము శరీరులమని, మట్టి మాత్రులమని, నరమాత్రులమని ఆయన అర్థం చేసుకొని మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు. మన పాపములను ఆయన సహిస్తూనే ఉన్నాడు. 3వది మనము ఇలాంటి అక్రమకారులమని తెలిసి కూడా దేవుడు మనలకు 120 ఏండ్ల ఆయుష్ను ఇస్తున్నట్లు ఆ వాక్యంలో మనము గమనించవచ్చు. అంటే దేవుని యొక్క దీర్ఘశాంతము ఎంత గొప్పదో మనము గ్రహించవచ్చునండి. కాబట్టి దేవుడు దీర్ఘశాంతము గలవాడు అనే సంగతిని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. దేవుడు మనతో సమాధానము కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన పట్ల కృప కలిగి ఉన్నాడు, మన పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. చూడండి, 103వ కీర్తన 8వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. 9వ వచనంలో చూడండి, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. చూసారా,
ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అని నోవహు సమయంలో దేవుడు మాట్లాడుతున్నట్టు మనము గమనించవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. పదో వచనం చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. చూసారా, మనము మన అక్రమ విషయంలో మనము నరమాత్రులమై ఉన్నామని దేవుడు గ్రహించినప్పటికీ కూడా ఆయన మనల్ని ఊడ్చివేయలేదు, తీసిపడవేయలేదు, అసలు ఆయుషే లేకుండా చేయలేదు. అయినప్పటికీ దేవుడు మనుషులను, మనుషుల యొక్క ఎగ్జిస్టెన్స్ని ఈ భూమి మీద ఇంకా ఉంచాడు, మానవుడికి 120 ఏండ్ల వయసును ఇచ్చాడు. చూసారా దేవుని యొక్క కృప. 11వ వచనం చూడండి, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి దేవుడు కృప కలిగినవాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మన పట్ల ఆయన కృప కలిగి ఉంటూ ఉన్నాడండి. ఆయన దయ, ఆయన కృప ఎంత గొప్పది. ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడండి, కృపా సమృద్ధి కలవాడండి. మీరు ఎప్పుడైనా గ్రహించారా? మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం దేవుడు మనల్ని చూడట్లేదని, మనల్ని ప్రేమించడం లేదని, మనకి ఏమీ చేయడం లేదని. కానీ ఒక్కటి గ్రహించండి, మీరు బ్రతికున్నారంటే అది దేవుని యొక్క కృప. చూడండి, నీ జీవితంలో ఎన్నిసార్లు నీవు పాపపు ఆలోచనలు చేసి ఉంటావు, ఎన్ని పాపాలు దేవునికి విరుద్ధంగా నువ్వు చేసి ఉంటావు, ఎన్నిసార్లు నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయి ఉంటావు, ఎన్నిసార్లు దేవుడు చేసిన మేళ్లను నువ్వు మర్చిపోయి ఉంటావు. దేవుడు నీకు ప్రతి ఉదయాన్ని ఇస్తున్నాడు, ప్రతి సాయంత్రాన్ని ఇస్తున్నాడు. కానీ నీవు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎన్నిసార్లు మర్చిపోయావు? దేవుడు నిన్ను ఎలా కాపాడుతున్నాడు? నీ ముందు వెనక కుడి ఎడమల తన దైవదూతల నుంచి ఆయన తన కాపుదలను, తన రక్షణను నీకు కలుగజేస్తూ ఉన్నాడు. కానీ నీవు గుర్తిస్తున్నావా? నీకు తెలిసినా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? లేదు. ఏదో ఒకటి నీకు జరగకపోతే, ఏదో నువ్వు కావాలనుకున్నది నీకు వెంటనే జరగకపోతే దేవుడు నిన్ను మర్చిపోయాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నీ పట్ల ఎంత కృప కలిగి ఉన్నాడో, ఎంతగా నిన్ను సహిస్తున్నాడో, నీ పాపాన్ని భరిస్తున్నాడో, ఇదిగో నీవు మారు మనసు పొందుతావని, రక్షణ పొందుతావని, పాపం నుండి శాపం నుండి విడిపించబడతావని, దేవుని వైపు చూస్తావని, ఆ దేవుని ప్రార్థన చేస్తావని నీ కొరకు ఎంతగా ఎదురు చూస్తూ ఎంత దీర్ఘశాంతము నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడో ఎప్పుడైనా నీవు ఆలోచించావా? చూడండి, ఈ సామెతలు 15వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. 2వ భాగంలో మనం చూసినట్లయితే దీర్ఘశాంతుడు వివాదము అణచివేయును. దేవుడు దీర్ఘశాంతము గలవాడు కదా. ఆయన ఏమంటున్నాడు? నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, నేను నరులతో వాదించను, వ్యాజ్యమాడను, వారితో గొడవ పెట్టుకోను, వారితో సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నానని దేవుడు అంటూ ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు కాబట్టి ఆయనకు మనకు మధ్య ఉండే వివాదాన్ని అణచివేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతము గలవాడు కాబట్టి ఆయన వివాదాన్ని అణచివేస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చండి. అలాగే సామెతలు 16:32లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. దేవుడు తన పరాక్రమాన్ని, మరి ఇక్కడ మనం దేవుని యొక్క పరాక్రమాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. చూడండి, పరాక్రమము ఉన్నది, దీర్ఘశాంతము ఉన్నది, ఈ రెండు కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకమైన పదాలు.
ఒకడు పరాక్రమం చూపిస్తాడు, తన పరాక్రమం చూపించి ఎదుటివాని మీద జయాన్ని పొందుతాడు, అవతల వ్యక్తిని జయిస్తాడు. ఇది పరాక్రమం. అయితే దేవుడు పరాక్రమవంతుడు కాడా? అంటే ఆయన పరాక్రమవంతుడే. అయితే దేవుడు మానవుని పట్ల పరాక్రమాన్ని చూపించడానికి ఇష్టపడటం లేదు. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవుడు పరాక్రమవంతుడై ఉన్నాడు, అలాగే దీర్ఘశాంతము కలిగిన వాడుగా కూడా ఉంటున్నాడు. అయితే దేవుడు మన పట్ల పరాక్రమాన్ని చూపిస్తున్నాడా? లేదండి, దేవుడు మనుషుల పట్ల దీర్ఘశాంతమును చూపిస్తూ ఉన్నాడు. ఆయన మన పట్ల చూపించడానికి పరాక్రమాన్ని ఆయన ఎంచుకోలేదు, ఆయన దీర్ఘశాంతాన్ని మన పట్ల చూపించడానికి ఆయన ఎంచుకున్నాడు అనే సంగతి మనము గ్రహించాలి. చూడండి, మరి పరాక్రమము ఎవరిపై ఆయన చూపించాడు అంటే, సాతానుపై దేవుడు తన పరాక్రమాన్ని చూపిస్తూ ఉన్నాడు. సాతాన్ని జయిస్తూ ఉన్నాడు, అపవాదిని ఆయన ఓడిస్తూ ఉన్నాడు, ఆయన అపవాది కొరకు నరకాన్ని సిద్ధపరిచాడు అనే సంగతి మనము గ్రహించవచ్చు. కానీ మనుషుల పట్ల దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు, తన కృపను చూపిస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన పరాక్రమాన్ని చూపించడం లేదు. ఒకసారి ఆలోచించండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు. చూసారా, యేసు ప్రభు సిలువలో వ్రేలాడేటప్పుడు ఏమైందో తెలుసా? ఆ దారిని పోయేవాళ్ళు కొంతమంది ఆగి తలలు మరి తిప్పుతూ దేవుణ్ణి దూషిస్తూ యేసు ప్రభుని అవమానపరుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దిగిరా, మేము నమ్ముతాం అని వాళ్ళు చెబుతూ దేవుణ్ణి రోషపరచడానికి, ఆయన్ని ఛాలెంజ్ చేయడానికి, సవాలు విసరడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఆయన పరాక్రమవంతుడు కదా, తన పరాక్రమాన్ని చూపించి నేను దిగి రాగలను అని సిలువ మీద నుంచి క్రిందికి దిగి వచ్చినట్లయితే, మానవుల పట్ల తన ప్రతాపాన్ని చూపించినట్లయితే మానవులందరూ ఏమైపోతారు? మానవులందరూ నాశనమైపోతారు, బూడిదైపోతారు, భస్మమైపోతారు. అందుకే ఆదికాండంలో దేవుడు అంటున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, అయినను వారి యొక్క దినములు 120 ఏండ్లగును, ఎందుకంటే వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా మనుషుల పట్ల పరాక్రమాన్ని చూపలేదు, కానీ దీర్ఘశాంతము చూపించి ఆయన మౌనముగా ఉన్నాడు, మౌనముగా భరించాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని యొక్క గుణ లక్షణాలు నీ మీద ఆయన ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నాడో ఒకసారి ఆలోచించు. చూడండి, మనుషులమైన మనము ఒకవేళ మనకు ఏమైనా భావోద్రేకాలు వచ్చినట్లయితే, అంటే కోపము కానీ ఇంకా ఏమైనా మనలాంటి మనలో భావజాలం వచ్చినట్లయితే, మనం ఆపుకోకుండా వెంటనే ప్రదర్శిస్తాం. దానివల్ల ఎదుటి వ్యక్తికి జరిగే నష్టాన్ని ఎంత మాత్రము మనం ఆలోచించము. కానీ దేవుడు తన పరాక్రమాన్ని చూపించక ఆయన దీర్ఘశాంతము కలిగి ఓర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే తన పరాక్రమాన్ని చూపించినట్లయితే మానవులు అక్కడ నిలువ జాలరు. ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడై ఆయన మౌనంగా ఉంటూ ఉన్నాడు. చూడండి, దేవుడు తన పరాక్రమాన్ని సాతాను మీద, తన దీర్ఘశాంతాన్ని బలహీనమైన శరీరం ఉండే మనుషులపైన, మనుషులమైన మన మీద చూపిస్తూ ఉన్నాడు. ఇంకొకటి కూడా మనం ఇక్కడ చూడాలి, దేవుని యొక్క ఉగ్రత పాపము మీద ఉన్నది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి పాపమును ఎంత మాత్రము సహించలేడు. అయితే మానవుడు చేసిన పాపాన్ని దేవుడు సహిస్తున్నాడా? లేదండి, దేవుడు సహించడు, మానవుణ్ణి సహిస్తున్నాడు. కానీ మానవుడు చేసిన పాపాన్ని మాత్రం ఆయన ఎంత మాత్రము సహించలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన దహించు అగ్ని.
అయి ఉన్నాడు. అయితే పాపము మీద దేవుని యొక్క ఉగ్రత ఎలా బయటపడింది, ఎలా చూపించాడంటే, దేవుని యొక్క ఉగ్రత పాపము మీద ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో వ్రేలాడుతూ ఉండగా ఆయన మీదకు ఆ ఉగ్రత వచ్చి ఉన్నది అనే సంగతిని మనము గ్రహించాలి. చూడండి, యేసు ప్రభు సిలువ శ్రమ పొందుతూ ఉన్నాడు. ఆయన చేతులలో చీలలు కొట్టారు, ఆయన కాళ్ళలో మేకులు కొట్టారు, ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన వీపును కురడాలతో కొట్టారు, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ముఖం మీద గుడ్డ వేసి పిడిగుద్దులు గుద్దారు, అపహసించారు, ఎగతాళి చేశారు. ఎందుకు ఇంత శ్రమ, ఎందుకు ఇంత కష్టము, ఎందుకు ఇన్ని బాధలు ఆయనకి? ఇది దేవుని యొక్క ఉగ్రత అండి, పాపముపై దేవుని యొక్క ఉగ్రత. ఎందుకు యేసు ప్రభు పాపం చేశాడా? చెయ్యలేదు. కానీ పాపము ఎవరు చేశారంటే మనుషులమైన మనము చేశాం. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు, అలాగే రాబోయే తరంలో ఉండే ప్రతి మనుషులందరూ కూడా వారు చేసిన పాపాలు, చేయబోయే పాపాలు, వీటన్నింటి మీద దేవుని యొక్క ఉగ్రత ఉన్నది. కాబట్టి ఆ పాపములన్నీ తన భుజాన వేసుకొని, తన సిలువ మీద వేసుకొని మోసిన ప్రభువైన యేసుక్రీస్తు మీద తండ్రి అయిన దేవుడు తన ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సిలువలో ఒక మాట అంటాడు, ఏంటంటే, దేవా దేవా నన్నేల విడిచితివి అని ఆయన బిగ్గరగా కేక వేసి చెబుతూ ఉన్నాడు. అవును, తండ్రి అయిన దేవుడు కుమారుని ఎందుకు విడిచిపెట్టాడంటే, మనందరి పాపములు యేసుక్రీస్తుపై మోపబడి ఉండగా ఇప్పుడు ఆయన పాపిగా చేయబడ్డాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన ఆయనను విడిచిపెట్టాడు. ఆయన పాపి కాదు, బట్ మన వలన ఆయన పాపముగా చేయబడ్డాడు. కాబట్టి దేవుడు అపవాదిపై తన పరాక్రమాన్ని, మనుషులపై తన దీర్ఘశాంతాన్ని, మనుషుల యొక్క పాపాలు మోసిన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుపై తన యొక్క ఆగ్రహాన్ని, ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు. చూసారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమ! ఇంత గొప్ప ప్రేమను నీవు తిరస్కరిస్తావా? దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తావా? ఒకవేళ అలా చేసినట్లయితే ఆ శాపము నుండి నీవు ఎలాగూ తప్పించుకుంటావు? ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు ఎంత పాపివైనా సరే, నీ పాపములు ఎంత భయంకరమైనవి అయినా సరే, అవి రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, గొర్రె బొచ్చు వలె హిమము వలె, దేవుడు వాటిని తెల్లనివిగా చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు. ఆయన నామము పేరట ప్రార్థన చేయి. ఆయన యొక్క దీర్ఘశాంతమును అంగీకరించు. ఆయన నీ హృదయములోకి చేర్చుకో. నీవు చేసిన పాపముల విషయమై పశ్చాత్తాపపడువు. ఇక నేను చేయను ప్రభు అని ఒప్పుకొని విడిచిపెట్టు. మన పాపములు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి తొలగించి మనలను పవిత్రులుగా చేయును అని 1 యోహాను 1:9 రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సమయంలో ఆయన అంగీకరించాలని, ఆయన స్వీకరించాలని, నీ హృదయంలో చేర్చుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దీర్ఘశాంతము, కృపా సమృద్ధి, దయాదాక్షిణ్యములు కలిగిన వాడవు నీవే తండ్రి. అందును బట్టే మేము ఇంకనూ జీవిస్తూ ఉన్నాం. మీ కృపను బట్టి మీకు ఎంతో వందనాలు, మీ దయను బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి. వారి పాపముల నుండి వారిని విడిపించండి.
మీ దయా దాక్షిణ్యాలు వారి మీద చూపించండి, వారి పాపముల నుండి విడిపించండి. మారు మనసు వారికి దయచేయమని కోరుచున్నాం, మీ రక్షణ వారికి దయచేయమని కోరుచున్నాం. వారికి స్వస్థత దయచేయండి, ఆరోగ్యము దయచేయండి, అవసరతలు అక్కరతలు తీర్చండి, శాంతి సంతోషము సమాధానము వారికి దయచేయమని, మీ దీవెనల ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని కృపచూపమని కోరుచు యేసయ్య నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి యొక్క సమాధానము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు. కల్వరి సందేశం ప్రేక్షకులకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.